వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడందరికీ స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోయినట్టున్నాయి కదా పిల్లలకి. సో ఎలా ఉన్నారండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ లాస్ట్ వీడియోస్లో యాపిల్ పికింగ్ ఫామ్ చూసారు కదా, సో ఈ వీడియోలో పీచ్ పికింగ్ ఫామ్ అనమాట. సో మేము యాపిల్ పికింగ్ ఫామ్లో పిక్ చేసేసుకున్న తర్వాత పీచ్ ఫామ్కి వెళ్ళాం అనమాట. సో అక్కడ ఎలా ఉంది, మేము ఏం చేసాము, అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది యాపిల్ పికింగ్ ఫామ్లోనండి. బ్యాక్ సైడ్ చూడండి, ఎన్ని యాపిల్స్ ఉన్నాయో కదా. నేను ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేశాను, మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ నుండి మేము పీచ్ ఫామ్కి వెళ్ళాము అనమాట. సో అక్కడ ఎలా ఉంటుంది, ఏమేం చేసాము అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఫామ్స్ అయితే ఒకళ్ళవేనండి, కానీ వేరే వేరే ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. ఈ యాపిల్ ఫామ్ నుంచి అయితే 5 మినిట్స్ పట్టింది కార్లో. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఎలా ఉందో కూడా చూసేద్దాము. ఇక లెఫ్ట్ సైడ్ బోర్డు మీద కనిపిస్తుంది కదండి, పిక్ యా ఓన్ పీచెస్ అని. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో కొంచెం లోపలికి అలా ఉంది. సో వెళ్ళి అక్కడ ఎలా ఉందో కూడా చూసేద్దాం. సో నాతో పాటు మీరు కూడా ఎలా ఉందో చూసేయండి. ఫైనల్లీ పీచ్ ఫామ్కి అయితే వచ్చేసాము. మేము 11 ఆ టైంకి వెళ్ళామండి. సో అప్పటికే వచ్చేసి పిక్ చేసుకుంటూ ఉన్నారు. సో కార్స్ ఎన్ని ఉన్నాయో చూసారు కదా. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం కూడా వెళ్ళిపోయి పీచెస్ పిక్ చేసేసుకుందాము. మీరు యాపిల్ ఫామ్లో చూసే ఉంటారు. సో ఇలాగా లాస్ట్లో ఇక్కడికి వచ్చి బిల్లింగ్ వేయించుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ కూడా బోర్డ్స్ మీద పెట్టేశారండి, నో పెట్స్ అలౌడ్ అండ్ బ్యాక్ ప్యాక్స్ ఎలా లేదు అని చెప్పి, అండ్ సోషల్ డిస్టెన్స్ ఫాలో అవ్వాలని. సో ఇక్కడ బకెట్ తీసేసుకుని మనం వెళ్ళి పీచెస్ అయితే కలెక్ట్ చేసేసుకుందాము. నేను పీచ్ ట్రీస్ అయితే ఎప్పుడూ చూడలేదు. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. సో నాతో పాటు మీరు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నట్టున్నారు. సో పదండి వెళ్ళిపోదాము. సో ఇవేనండి పీచ్ ట్రీస్. ఫస్ట్ వాటికైతే పీచెస్ ఏం లేవు. ఫ్రంట్ సైడ్ అందరూ పిక్ చేసేసుకుంటారు కదా. సో లోపల చూద్దాము. హలో గాయ్స్, నౌ వి ఆర్ ఇన్ పీచ్ ఫార్మ్. సో ఫాలో అస్, లెట్స్ పిక్ అప్ సమ్ పీచెస్. సో లుక్స్ సిమిలర్ టు యాపిల్స్. చూసారు కదండి, నాకన్నా మా హస్బెండ్ ఎగ్జైటింగ్గా ఉన్నారు పిక్ చేయడానికి. సో తానే పిక్ చేశారనమాట అన్నీ. సో లోపల ఇంకా ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. ఇక్కడ కింద చూడండి ఎన్ని పీచెస్ పడిపోయి ఉన్నాయో, అన్ని ట్రీస్ దగ్గర కింద అలానే ఉన్నాయండి. ఇక్కడ చూడండి, అందకపోతే జంప్ చేసి మరీ కోస్తున్నారు. యాపిల్ ట్రీస్ అయితే ఇంకా కిందకు ఉన్నాయండి, ఇవి కొంచెం పైకు అలా ఉన్నాయన్నమాట. సో కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు యాపిల్ ఫామ్ అయితే. ఇవి కానీ అందవు కదా వాళ్ళకి, సో అంత ఎంజాయ్ చేయలేదన్నమాట మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు. సో బాగుంది ఇలాగా. సో మా హస్బెండ్నే ఇంత అలా ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు చెప్పండి. సో ఇలాగా మేము పీచ్ ఫామ్ అయితే ఇలా ఎంజాయ్ చేసాము. మేము ఇక్కడే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసాము, నేను అది కూడా షేర్ చేసుకుంటానండి.
चूसर कदमी ट्री की एन पीचेस उन्यो सो मैं पीचेस अभी कलेक्टी कावास मेमते बिल्ली वे वेल्पतना सो एपल फाम चूस इकड़को एन पीचेसो अभी वे चूसी वाल एंतार सो इक चूँ एंत लाइन सो मैं टर्न वेदा लाइन वेटा सो इक वेट चूसम वेट चूसे पक्न बिल्ली कौंटर दूर सो इक चूसी इंकेसन सो मैं वेली इपड़ा सो इक हस्बैंड बिल पे चेसी सो इदी सो चूसर कदा अं फोटोस कदा लास्ट ऐडा अंड एला कमेंटी पीच फाम नुंडी मैं इंटिकी वेल्लिपोयामु सो इंटिकी वेल्लाक मल्ली कलुस्तानु बाय। सब्सक्राइब చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇప్పుడే కనుక కొత్తగా నా ఛానల్ ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హావ్ ఎ నైస్ డే బై।